జనతా న్యూస్ కి స్వాగతం. నా పేరు మమత. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్నామన్న మంత్రి హరీష్ రావు, పట్టంచెరు మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. మేడ్చల్లో ఘనంగా రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన, ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ మైనంపల్లి. ప్రఖ్యాత మిమిక్రీ ఆర్టిస్ట్ వేణుమాధవ్ కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు. పటాన్చెరులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్, గంజాయి నగదు స్వాధీనం. రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్న సర్కారు తమదని మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో పలు అభివృద్ధి పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ఇంద్రేశం గ్రామ పరిధిలోని పెద్దవాగుపై నిర్మించిన బ్రిడ్జిని, రామేశ్వరం బండ గ్రామ పరిధిలో నిర్మించిన హైలెవల్ బ్రిడ్జిని వారు ప్రారంభించారు. అదేవిధంగా పటాన్చెరు వ్యవసాయ మార్కెట్లో నూతనంగా నిర్మించిన కార్యాలయ భవనం మరియు తహసీల్దార్ కార్యాలయంను మంత్రులు ప్రారంభించారు. అదేవిధంగా పెద్ద కంచెర్ల గ్రామంలో ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కానిస్టేబుల్ శిక్షణ శిబిరాన్ని మంత్రులు సందర్శించారు. అనంతరం విద్యార్థులచే గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పటాన్చెరులో ఉల్లి మార్కెట్ ను ఏర్పాటు చేస్తామన్నారు. రైతుల సంక్షేమానికి పాటుపడుతున్నట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏండ్లు అధికారంలో ఉండి కూడా పటాన్చెరు నారాయణఖేడ్లలో మార్కెట్ యార్డులు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో కొత్తగా 650 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణాలు జరగనున్నాయని తెలిపారు. మొట్టమొదట 23,000-24,000 వచ్చేస్తుంది చేతికి కటింగ్లు పొంగ. అంటే అంత మంచిగా ఈరోజు పోలీసులకు వసతి పెరిగింది, వేతనాలు పెరిగినాయి. ప్రజా సేవ చేయడం కోసం పోలీస్ ఉద్యోగంలో చాలా ఇతర ఉద్యోగాలకు పోలీస్ ఉద్యోగం తేడా ఉంది. పోలీస్ ఉద్యోగాల్లో సమాజ రక్షణ కోసం, సమాజ సేవ కోసం పనిచేసే అవకాశం కూడా మీకే దక్కుతుంది. సో మీరందరూ కూడా రాబోయే రోజుల్లో కష్టపడి ఈ యొక్క శిక్షణ శిబిరాన్ని ఎమ్మెల్యే గారు మనకు అందించినందుకు, దాన్ని అందిపుచ్చుకొని కనీసం 250 మందికి ఇందులో ఉద్యోగాలు రావాలని తప్పకుండా మీరు సాధిస్తారని, మా లోకల్ సిఐ గారు, డిఎస్పీ గారు కూడా రెగ్యులర్ గా వస్తున్నారని ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు. మా ఎస్ఐ కూడా బాగా పనిచేస్తుండని చెప్పిండ్రు ఎమ్మెల్యే గారు. అదే స్ఫూర్తితో మీరు చక్కగా పనిచేసి పిల్లలకు మంచి ఉత్సాహాన్ని కల్పించండి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచండి, ఆత్మవిశ్వాసాన్ని పెరిగి పిల్లలందరూ ఉద్యోగాలు పొందే విధంగా మా పోలీస్ అధికారులు కూడా కృషి చేయాలని కోరుతూ 50 కిలోమీటర్లు నేషనల్ హైవే పనులు కూడా మొదలు పెట్టబోతున్నాం. ఈ రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతమైంది. తెలంగాణ సాధన కర్తే సాక్షాత్ ముఖ్యమంత్రి అవడం వలన ఈరోజు మనకి సాధ్యపడింది. అది మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, రేపు రాబోయేటటువంటి కాళేశ్వరం కావచ్చు. వీటికన్నిటికీ రాముడికి హనుమంతుడిలాగా హరీష్ రావు గారు అన్నింటినీ తానై ఈ రాష్ట్రంలో నీటిపారుదల రంగానికి ఒక మంచి తెచ్చారు. రైతులకు ఒక కీర్తిని, ఒక ప్రతిష్టని. ఈనాడు రైతు నిలబడగలుగుతున్నాడంటే అది కేసీఆర్ గారి పుణ్యం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది మార్కెట్ కమిటీల ద్వారా కావచ్చు, నిన్న మొన్న మనం ప్రారంభించినటువంటి రైతు బంధు కావచ్చు, అదేవిధంగా భూ ప్రక్షాళన కావచ్చు, రేపు ఇంకా నిశ్చింతగా ఉండేదానికి రైతు బీమా కావచ్చు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ భువనగిరిలో రేషన్ డీలర్లు ఆర్డీఓ తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు ఎడ్ల సుదర్శన్ రెడ్డి కోరారు.
డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆర్డీఓ తహసీల్దార్కు రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షులు ఎడ్ల సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్లు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. అదేవిధంగా డీలర్లకు కనీస వేతనం, ఇతర అలవెన్స్లు అందించాలని కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించని పక్షంలో జూలై 1 నుంచి నిరవధిక సమ్మె చేపడతామన్నారు. మరి మేము గత 4 సంవత్సరాల నుంచి రేషన్ డీలర్లకు ఉన్న సమస్యలను మరి కమిషనర్ గారు కానీ మంత్రి గారు కానీ 4 సంవత్సరాల నుంచి విన్నవిస్తూనే ఉన్నాం. మరి స్ట్రైక్లో పోతా ఉన్నాం, వాళ్ళు ఏదో మీకు న్యాయం చేస్తాం, తొందరనే సీఎం తాను తీసుకుపోతామని చెప్పి కాలయాపన చేసుకుంటూ గత 4 సంవత్సరాల నుంచి డీలర్లను మరి కనీసం కావాలి వాళ్ళకన్నా అధ్వానంగా పరిస్థితి ఇలా డీలర్లకు ఏర్పడ్డది. మరి ఇలా గౌరవ డీలర్లు ఇలా 31 జిల్లాలలో ఉన్నటువంటి చౌక దుకాణాల ద్వారా ప్రతి పేదవాడికి అన్నం పెడుతున్న డీలర్లను మరి ఆరోగ్యం అని చెప్పి అలా మీరు రేషన్ డీలర్ మీద మరి రేషన్ డీలర్లను చిన్న చూపుతా ఉన్నారు. మరి అలా మీరు తినేవాడికే రేషన్ కార్డు ఇవ్వండి, తినేవాడికే రేషన్ కార్డు ఇస్తే గవర్నమెంట్కు ఆదాయం పెరుగుతుంది, మరి మా డీలర్లకు కూడా గుర్తించాలి. ఇంకొకటి హెల్త్ కార్డ్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఈ 3 మాకు కావాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ నుంచి. సమ్మె అంటారు కదా, సమ్మె కట్టకుండా సమ్మెలో ఉంటున్నాం. డిమాండ్స్ మాకు 70 రూపాయలు అయితే 20 రూపాయలు ఇస్తున్నారు, అది కూడా మాకు చెల్లించాలి తగ్గిన డబ్బు మిగతా డబ్బులు. కనీస గౌరవ వేతనం మాత్రం ఇవ్వాలి. మా హెల్త్ కూడా ఈ బియ్యం జోపుతుంటే చాలా ఖరాబ్ అవుతుంది, ఇది కూడా గవర్నమెంట్ ఆలోచించాలి. మేము చాలా మంది మీ లేడీస్మే చేస్తున్నాము, కాకపోతే మీరు అబ్జర్వ్ చేయండి, ఇందులోటి అమ్ముకునే వాళ్ళు ఎవరో ముందుండి మేము సకలించిన సమ్మెలో కానీ ప్రభుత్వానికి సహకరించుకుంటూ ప్రభుత్వం ఈ పాస్ మిషన్ పెట్టిన మా రేషన్ డీలర్లను స్వాగతించి కనీసము మాకు రావాల్సిన 70 రూపాయల కమిషన్ 20 రూపాయలకు ఇచ్చినా కూడా 4 సంవత్సరాల నుండి ఊపికబట్టి ప్రభుత్వం దానికి ఎన్ని విధాలుగా సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలో పాల్గొన్నాము. మంత్రివర్యులు ఈటల రాజేంద్ర గారు మమ్మల్ని పిలిచి మీకు మీ సమస్యను వెంటనే పరిష్కరిస్తానని హామీచ్చారు. గత అసెంబ్లీలో కూడా 21 తారీఖులో మీకు మీ భవిష్యత్తు కార్యాచరణ చెప్తానని చెప్పిండు, చెప్పినా కూడా ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. కావున మా సమస్య కనీస గౌరవ వేతనం 30,000 రూపాయల కోసమే పోరాడుతున్నాము. ఈ 20 తారీఖు లోపల మా సమస్య పైన ఎలాంటి స్పందన లేకపోతే వచ్చే నెల 1 నుండి నిరవధిక సమ్మెకు దిగుతున్నాము. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని ఈ ప్రముఖ ఈ మీడియా ద్వారా. పట్టణంలోని పెద్ద చెరువుపై నూతనంగా నిర్మించిన రేణుకా ఎల్లమ్మ కట్టమైసమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్యే సుధీరెడ్డి, ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు హాజరై పూజలు నిర్వహించారు. మేడ్చల్ పట్టణంలోని పెద్ద చెరువు కట్టపై వెలిసిన రేణుకా ఎల్లమ్మ కట్టమైసమ్మ ఆలయంలో ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. ఈ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే సుధీరెడ్డి, ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, టీఆర్ఎస్ కన్వీనర్ నారెడ్డి నందారెడ్డి, గజ్వల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు బూర్గుపల్లి ప్రతాప్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు విష్ణుచారి హాజరయ్యారు. అనంతరం కానుకంటి వంజరి ఆంజనేయులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బూర్గుపల్లి ప్రతాప్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు విష్ణుచారి మాట్లాడుతూ ఈ నెల 14 నుండి 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు ఘనంగా జరిగినట్లు వెల్లడించారు. పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించుకొని 1 సంవత్సరంలో పూర్తి చేసుకొని చెరువు నింపే విధంగా మరి ఆలోచన చేశారు. మంత్రి కృపి వలన చెరువు సమృద్ధిగా నిండింది. ఈ ప్రాంత రైతాంగం కూడా ప్రదర్శనంతో ఉన్నాయి. అందుకోసమే పెద్ద ఎత్తున గ్రామస్తులు పెద్దలు అందరూ కలిసి వైభవంగా గుడి నిర్మాణం చేసుకొని ఈనాడు ప్రారంభించుకున్నారు.
మేడ్చల్ ప్రజలకు కోరేదొకటే, ఆ భగవంతుడు ఆశీస్సులతో ఇదంతా ఆయన ఆరోగ్యంతో ఐశ్వర్యాలతో ఉండాలని, మరి అదేవిధంగా ఆర్థిక వనరులు పెంచుకొని ముందుకు సాగాలని వచ్చింది. మరి 35 సంవత్సరాలు ఇక్కడ నుండి ఎక్కడి నుండో ఇక్కడ ప్రజలంతా పెద్ద ఎత్తున వచ్చి పూజలు జరుగుతుండి వచ్చినాయి. మరి 9 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ వర్షాలు లేక మరి మేడ్చల్ గ్రామ ప్రజలు చాలా కడుపు పాటకాలతో అల్లాడుకుంటే, మరి గత 2 సంవత్సరాల క్రితం మరి ఈ దీనికి కారణం ఏంది అని మరి గురువులను పండితులను కలవడం జరిగింది. కలిసిన తర్వాత మరి దీనికి ఒక పూజారిని తీసుకొచ్చి ఒక రోజు పూజ చేయడం జరిగింది. పూజ చేసిన 24 గంటల్లోపే మా యొక్క మేడ్చల్ పెద్ద చెరువు పట్ట నిండి అలుగులు వారడం విశేషం. మరి యొక్క అమ్మవారు చాలా మహిమయాన తల్లి. మరి 2 సంవత్సరాల 3 సంవత్సరాల కింద ఈ యొక్క ఆలయం నిర్మించడం జరిగింది. 3 సంవత్సరాల ముందు కూడా ఈ యొక్క ఆలయం నిర్మించిన తర్వాత మరి మొన్న 14వ తారీఖు నుండి పూజలు మొదలు పెట్టి 18వ తారీఖు వరకు కూడా పూజలు ఘనంగా జరిగాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు రేణుక ఎల్లమ్మ కట్టమేసమ్మ విగ్రహ ప్రతిష్టాన ఘనంగా జరిగింది. మరి అదేవిధంగా ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం జరిగాయి. మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి మేడ్చల్ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. మారేడుపల్లిలో రాఘవ లక్ష్మీదేవి ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు. హైదరాబాద్ లోని మారేడుపల్లిలో రాఘవ లక్ష్మీదేవి ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న కలిసి ప్రారంభించారు. విద్యావ్యాప్తి కోసం రాఘవ లక్ష్మీదేవి మెమోరియల్ ట్రస్ట్ అధినేత రాఘవ శంకర్రావు ముందుకు రావడం అభినందనీయమని కడియం శ్రీహరి అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రఖ్యాత మిమిక్రీ ఆర్టిస్ట్ వేణుమాధవ్ ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కన్ను మూశారు. మిమిక్రీ రంగంలో తన సొంత ఒరవడితో తనదైన శైలిలో స్వరబ్రహ్మగా వేణుమాధవ్ పేరు తెచ్చుకున్నారు. ఆయన మృతిపై పలువురు సంతాపం తెలిపారు. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ మంగళవారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్లోని స్వగృహంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1932 డిసెంబర్ 28న వరంగల్లో వేణుమాధవ్ జన్మించారు. 1947లో తన 16వ ఏటనే మిమిక్రీ కెరియర్ ను ప్రారంభించిన ఆయన దేశ విదేశాల్లో తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళ భాషల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. సినిమాలంటే ఆసక్తి చూపే వేణుమాధవ్ సి నాగయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, అక్కినేని నాగేశ్వరరావు తదితర ప్రముఖులతో సన్నిహితంగా ఉండేవారు. భారత మాజీ రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, వివి గిరి, జైల్ సింగ్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, నీలం సంజీవరెడ్డి, మాజీ ప్రధాని పివి నరసింహారావు, ఎందరో ప్రముఖులు ఆయన ప్రదర్శనలు వీక్షించారు. ప్రసిద్ధులైన వ్యక్తులను, నాయకులను అనుకరించడంలో వేణుమాధవ్ దిట్ట. 2001లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. 1978లో ఆంధ్ర యూనివర్సిటీ ఆయనకు కళా పరిపూర్ణ బిరుదునిచ్చింది. ఏయు, కేయు, ఇగ్నో నుండి గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనానికి సంగారెడ్డి జిల్లా గుమ్మర్దల మండలం నుండి టీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టులు చేపడుతుందని నాయకులు తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడానికి సంగారెడ్డి జిల్లా గుమ్మర్దల మండలం నుండి టీఆర్ఎస్ నాయకులు తరలి వెళ్లారు. సుమారు 600 మంది నాయకులు, రైతులు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి సహకారంతో బయలుదేరి వెళ్లారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టిందని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సాగు, తాగునీరుకు ఇబ్బందులు తొలగిపోతాయని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుందన్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సహకారంతో బయలుదేరి వెళ్లారు.
సుమారు 600 మంది నాయకులు రైతులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి సహకారంతో బయలుదేరి వెళ్లారు. నాకు ప్రాణమైతివే పాటమ్మా పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా. అడుగున పడిన ఆని ముత్యాలు ఎంతో మంది, గ్రామాలలో దాగి ఉన్న కళాకారులకు ఇది ఒక వేదిక. పల్లెపాటలు పాడే ప్రతిభ మీకు ఉందా? అయితే మా జై జంతర్ టీవీ ఛానల్ కి రండి, మీ ప్రతిభను మా పల్లెపాటల ద్వారా చూపించండి. ఆసక్తి ఉన్నవారు సంప్రదించండి. మా పల్లెపాటలు 9676749585. పేదలకు చెందాల్సిన ప్రభుత్వ ఇళ్ల స్థలాలను అధికారుల అండదండాలతో కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు. ఇదేమని ప్రశ్నిస్తున్న వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. షామీర్పేట మండలంలో అధికార ప్రజాప్రతినిధులు భూ బకాసురుగా మారని పలువురు ఆరోపిస్తున్నారు. షామీర్పేట మండలం తూమ్కుంట గ్రామ పంచాయతీ పరిధిలోని అంతాయిపల్లి గ్రామంలో ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు, దానిపై కన్నేస్తున్నారు ఆక్రమణదారులు. గతంలో కూడా ఇక్కడ నిరుపేదలకు గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాలను కేటాయించారు. అయితే ప్రస్తుతం అధికారుల అండదండలతో ఈ స్థలాలను కొందరు అమ్ముకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ స్థలాలలో రాత్రికి రాత్రే ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని వాపోతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పేదలకు పంచి ఇచ్చిన ఇళ్ల స్థలాలను వారికే చెందేలా చూడాలని పలువురు కోరుతున్నారు. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన హైదరాబాద్ గణేశుడు ఈ ఏడాది కూడా విభిన్న రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఈసారి శ్రీ సప్తముఖ కాలసర్ప మహాగణపతిగా కొలువుదీరనున్నాడు. ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనమిచ్చేందుకు ముస్తాబవుతున్నాడు. ప్రతి సంవత్సరం వివిధ రూపాల్లో కొలువు తీరనున్న వినాయకుడు ఈ సంవత్సరం కూడా విభిన్న రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఈ ఏడు శ్రీ సప్తముఖ కాలసర్ప మహాగణపతిగా కొలువు తీరనున్నాడు. ఈ విగ్రహంలో ప్రతిదీ ఏడు చొప్పున ఉండేలా చూస్తున్నామని విగ్రహ శిల్పి రాజేంద్ర తెలిపారు. దీనివల్ల భక్తులకు మేలు జరుగుతుందని ఉత్సవ కమిటీ సభ్యులు వెల్లడించారు. విగ్రహం 60 అడుగుల ఎత్తు చేరిన తర్వాత నుంచి ఏటా ఒక్క అడుగు తగ్గిస్తున్నారు. ఈ ఏడాది 57 అడుగుల ఎత్తు 24 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. పటంచేరు మండలం ఇస్నాపూర్ లో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని వద్ద నుండి కిలోకి పైగా గంజాయి నగదు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటంచేరు మండలం చిట్కుల్లోని వడ్డేర కాలనీకి చెందిన బాబాసింగ్ ఇస్నాపూర్లోని మార్కెట్ యార్డ్లో గంజాయి విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పటంచేరు ఎక్సైజ్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాబాసింగ్ ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి 1.2 కిలోల గంజాయి 3,300 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఏ సీతారామరెడ్డి ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మన డీసీ గారు గౌరవనీయులు డీసీ గారు అధికారి ఆదేశానుసారం ఈఎస్ సంగారెడ్డి గారి ఆదేశానుసారం మరి ఏసీ ఎన్ఫోర్స్మెంట్ ఈఎస్ గారి ఆదేశానుసారం అట్లా మేము మరియు ఏసీ ఎన్ఫోర్స్మెంట్ టీము పటంచేరు సిబ్బంది కలిసి ఇస్నాపూర్ మార్కెట్ అక్రమంగా గాంజా అమ్ముతున్నటువంటి బాబాసింగ్ను పట్టుకొని అతని అక్కడ ఉండి 1 కిలో 20 గ్రాములు 1200 గ్రాములు సీజ్ చేయడం జరిగింది. మరియు వారితో పాటు 3,300 రూపాయలు కూడా సీజ్ చేయడం జరిగింది సార్. అతని మీద అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని తదుపరి చర్య చేసి గౌరవనీయ న్యాయస్థానం రిలీజ్ చేసి సుమారుగా ఈ యొక్క రాజ్యాంగ ఈ నెల 27న బీజేపీ తలపెట్టిన జన చైతన్య యాత్రను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు కోరారు. భువనగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజలను చైతన్య పరచడానికే ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. రుణాలు ఏదైతే ఇన్ టైంలో పెట్టని వడ్డీ ఏదైతే ఉందో ఇంకా బ్యాంకులో రైతు పేరు మీద రుణం కావండి, రుణ విముక్తి కాలేదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రాయితీ కూడా నష్టపోయినాడు ఈ 4 సంవత్సరాలు. ఇది వాస్తవం కాదు. అందుకే ప్రధానంగా ఈ అంశాలు ఈ 5 అంశాల్లో నియోజకవర్గానికి 100,000 ఎకరాలు పరిశీలిస్తానని ఎన్నికల ప్లాన్ చేస్తున్నారు. బస్వేశ్వర్ బస్
ఇంటిజర్లకే పరిమితం అవుతుంది తప్ప ఈరోజు నేను అడుగుతున్నాను. అసలు కన్నవాళ్ళకే తెలంగాణలో ఇంజనీరింగ్ మొదటి ఫీజు కౌన్సిలింగ్ పూర్తయింది. ఆప్షన్స్ పెట్టుకున్న విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఎంతమంది సైన్ అవుట్ చేశారో ఇంతవరకు అధికారులు ప్రకటించలేదు. అటు రెండో విడత కౌన్సిలింగ్ తేదీలు కూడా ప్రకటించలేదు. తెలంగాణలో గత నెల 25న ప్రారంభమైన ఎంసెట్ ఇంజనీరింగ్ మొదటి విడత కౌన్సిలింగ్ ఈ నెల 14న ముగిసింది. సీట్లు ఈ నెల 8న కేటాయించినా ఫీజు కట్టడానికి మాత్రం 12 వరకు గడువిచ్చారు. ఆ తర్వాత మళ్లీ 2 రోజులు పెంచారు. విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపకపోవడంతో గడువు పెంచారనే వాదన వినిపిస్తోంది. ఈ నెల 14న మొదటి విడత ప్రక్రియ పూర్తయినా ఇంతవరకు ఎంతమంది విద్యార్థులు రిపోర్ట్ చేశారో అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ఎక్కడో సమస్య వచ్చి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తయినా ఇంతవరకు రెండో విడత ప్రకటించలేదు. సాధారణంగా మొదటి విడత కౌన్సిలింగ్ ముగియగానే రెండో విడత కౌన్సిలింగ్ మొదలవుతుంది. కానీ ఈసారి మాత్రం జాప్యం జరుగుతోంది. రెండో విడత కౌన్సిలింగ్ కోసం మంచి కాలేజీలో సీట్లు రాని విద్యార్థులు, మొన్న ఇంటర్ అడ్వాన్స్ పాస్ అయిన విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అధికారులు స్పందించి రెండో విడత కౌన్సిలింగ్ స్కెడ్యూల్ విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్నామన్న మంత్రి హరీష్ రావు, పటంచెరు మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. మేడ్చల్లో ఘనంగా రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన, ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ మైనంపల్లి. ప్రఖ్యాత మిమిక్రీ ఆర్టిస్ట్ వేణుమాధవ్ కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు. పటాన్చెరులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్, గంజాయి నగదు స్వాధీనం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జై జనతా టీవీ. నమస్కారం.